యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం అమెరికాలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. తొలి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నమోదైంది. హాలీవుడ్ చిత్రాలను సైతం మించి ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ సాధించిందంటే తెలుగు సినిమా స్టామినా ఏ రేంజ్ కు చేరిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో పలు చోట్ల ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించింది. హాలీవుడ్ చిత్రం బ్యాట్మెన్ మించి ట్రిపుల్ ఆర్ వసూళ్లు సాధించింది. తొలి రోజు బ్యాట్మెన్ 1.4 మిలియన్ డాలర్లు వసూలు సాధిస్తే ట్రిపుల్ ఆర్ 3.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే సరాసరిగా ఒక్కో లొకేషన్ లో ట్రిపుల్ ఆర్ 3,100 డాలర్లు వసూలు సాధిస్తే బ్యాట్మెన్ 460 డాలర్లు మాత్రమే సాధించింది. అమెరికాలో బాహుబలిని మించిన కలెక్షన్లు ట్రిపుల్ ఆర్ సాధిస్తుందని ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల్లో 43 కోట్లతో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానంలోకి ట్రిపుల్ ఆర్ వచ్చింది. ఫస్ట్ డే ఈ సినిమా 60 కోట్ల పైగా షేర్ రాబట్టింది. నైజాం లో 20 కోట్లు, సీడెడ్ లో 13 కోట్లు పైగా, ఆంధ్రలో 30 కోట్లు ఓపెనింగ్స్ ని ట్రిపుల్ ఆర్ రాబట్టిందని సమాచారం. ఇక ఈ ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ 110 కోట్లు షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.